हेलो अंडी, अंदर की नमस्कार। एला उन्नारंडी, एम चेस्तुन्नारु? इप्पुडु टाइम वच्चेसी 4:30 अवुतुंदन्नमाट। 4:30 की लेसी ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ మధ్యలో వాకింగ్ అనేది చేస్తాను టెరెస్ మీదకి వెళ్ళి ఈ గ్యాప్లో। బయట పనులు అంటే ఊకడం, తూర్చడం, ముక్కు పెట్టుకోవడం అలాంటివి ఉంటాయి కదా, అవన్నీ చేసుకున్నానండి। కొంచెమే స్పేస్ ఉంటుంది, ఆ చిన్న స్పేస్లోనే చెట్లు, దివాన్, ఇలా సిట్టింగ్ ఏరియాగా పెట్టుకున్నామన్నమాట। చూసారు కదా ఇలా ఉంటుంది। మార్నింగే దివాన్ మొత్తం నీట్గా దులిపి తూర్చి మాప్ పెట్టుకొని ముగ్గు పెట్టుకున్న తర్వాత టెరెస్ మీదకి వెళ్ళాను। ఒక హాఫ్ అన్ అవర్ వాక్ చేసి కిందికి వచ్చానన్నమాట। కిందికి రావడమే కిచెన్లోకి వెళ్ళిపోయి ఒక లుక్ వేసుకున్నాను, నైట్ పిండి అది ఉంటుంది కదా చూసుకున్న తర్వాత। పిల్లల్ని చూసాను, పిల్లలు ఇంకా పడుకొనే ఉన్నారు, వాళ్ళని వచ్చేసి 6:20కి 6:30కి అలా లేపుతానండి। ఇది వచ్చేసి మా వాష్ ఏరియా, చూసారా ఎంత చిన్నగా ఉందో। నేను నిలబడ్డాను అనుకోండి, ఇంకొక వ్యక్తి రావడానికి అవకాశం ఉండదన్నమాట, అంత చిన్నగా ఉంటుంది। అవి వచ్చేసి అయిపోయిన డబ్బాలండి, మున్సిపాలిటీ వాళ్ళు 8:39కి అలా వస్తారు, అప్పుడు వాళ్ళకి ఇచ్చేస్తాను నేను అవి। నేను మార్నింగ్ 4:30కే రైస్ అనేది కడిగి నానబెట్టుకుంటాను, కిందికి వచ్చిన తర్వాత కుక్కర్ ఆన్ చేస్తానన్నమాట। చూసారు కదా బయట ఎలా ఉందో। చెట్లకి వాటర్ పోసుకున్నానండి, దివాన్ దగ్గర కూడా ఒకటి పాతది అది పెట్టుకున్నాను, ఐ మీన్ మనం కాలు తుడుచుకునే పట్ట అంటాం కదా అది పెట్టుకున్నాను। పిల్లలు కూడా లేచారండి, పిల్లలు లేచి మీ అందరికీ హాయ్ చెప్తున్నాడు మా చిన్న బాబు। ఇక్కడ పేస్ట్ వేసుకుంటున్నాడు అన్నమాట, తనంతట తానుగానే వేసుకుంటాడండి, అలా అలవాటు చేశాను। మా పిల్లలిద్దరూ చాలా నీట్గా బ్రష్ అయిపోయి ఫ్రెష్ అప్ అయిపోయి వస్తారు। మా చిన్నబాబుకు స్నానం నేనే చేపిస్తాను, మా పెద్దబాబు చేసుకుంటాడండి, చిన్నబాబుకు నేను చేపిస్తాను అన్నమాట। ఇక్కడ వచ్చేసి మా పక్కన వేరే ఫ్యామిలీస్ ఉంటారు కదా, వాళ్ళతో మాట్లాడుతున్నాను, పేపర్ అబ్బాయి నెంబర్ అడుగుతున్నారు అన్నమాట। పేపర్ అబ్బాయి నెంబర్ కావాలి అంటే ఇస్తున్నాను అన్నమాట। ఓకే అండి, ఇక్కడ రైస్ కూడా కుక్ అయిపోయింది కదా, ఇంకా కుక్కర్ని తీసుకెళ్ళి దాని ప్లేస్లో దాన్ని పెట్టేశాను। మనం ఏదైనా పని చేసుకున్నామనుకోండి, ఆ వస్తువుల్ని ఎక్కడి నుంచి తీసామో మళ్ళీ అదే ప్లేస్లో పెట్టుకోవాలి, ఏదో హడావుడిగా ఉన్నాం కదా అని చెప్పేసి ఎక్కడెక్కడే ఉంచేసామనుకోండి పని అనేది డబల్ ట్రిబుల్ అవుతుంది। అదే ఉన్న సమయంలోనే టైం టు టైం చేసుకున్నామనుకోండి హ్యాపీగా మన వర్క్స్ మొత్తం కంప్లీట్గా అయిపోతాయన్నమాట, ఇల్లు కూడా చూడడానికి నీట్గా ఉంటుంది, పనులు అయిపోతాయి। ఇలా ఇక్కడ చూసారు కదా, నేను వచ్చేసి పల్లి చట్నీ చేస్తున్నానండి ఈరోజు। మా పిల్లలకు వచ్చేసి చిట్టి దోశలు చేస్తున్నాను, చిట్టి దోశలు ఏంటి సృజన అనుకుంటున్నారా చెప్తాను। ఇక్కడ వచ్చేసి పల్లి చట్నీ కోసం పల్లీలు వేయించుకుంటున్నాను, అలాగే పచ్చిమిర్చి కూడా, దాంట్లోకి కొంచెం నేను చింతపండు, మన ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు క్లీన్ చేసుకొని నానబెట్టుకుంటున్నానండి। ఏ పనైనా ఇష్టంతో చేయాలి, హడావుడితో చేయొద్దు అండి, హడావుడితో చేస్తే మనకు పని అనేది పెరుగుతుంది కానీ పని అనేది తరగదు, మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేసామో అక్కడే ఉండిపోతాము। పని అనేది ఒక ప్లాన్ తోటి క్రమ పద్ధతితో చేస్తే ఎంత పని అయినా సరే చాలా ఈజీగా అయిపోతుంది, నేనైతే అలాగే చేస్తానండి, ప్రతి పనిని ఒక ప్లానింగ్గా చేస్తాను, తొందర పడను, హడావుడి చేయను, నీట్గా నిదానంగా చేసుకుంటాను అన్నమాట। అలా చేయడం వల్ల మనకు టైం కూడా చాలా సేవ్ అవుతుంది అండి। ఇక్కడ వచ్చేసి గ్రీన్ చిల్లీ నీట్గా కడిగి తర్వాత పల్లీలతో పాటే వీటిని కూడా వేయించుకుంటాను, ఒక పక్క పిల్లలకు చెప్తున్నాను నీట్గా బ్రష్ చేయండి నాన్న, సోను స్నానం చేయి, అంటే సోను అంటే మా పెద్దబాబు అండి, మా పెద్దబాబు పేరు వచ్చేసి నిహార్, చిన్నబాబు పేరు వచ్చేసి నిఖిల్, నేను సోను అని పిలుస్తాను మా పెద్దబాబుని, సోను అంటే బంగారం అని అర్థం, మా చిన్నబాబుకి వచ్చేసి నిఖిల్ కదా అండి, నిక్కి అని పిలుచుకుంటాను। ఇక్కడ ఇవి కూడా వేగిపోయాయి, ఇప్పుడు నేను చట్నీ కోసం ప్రిపేర్ చేసుకుంటాను, ఇవి ఇప్పుడు కొద్దిసేపు పక్కన పెట్టుకుంటానండి, అవి చల్లారాలి కదా। నేను చట్నీస్లోకి, రసంలోకి, పప్పులోకి ఇలా క్రిస్టల్ సాల్ట్ యూస్ చేస్తాను, రాక్ సాల్ట్ అంటాం కదా అది, మామూలుగా కర్రీస్లోకి ఫ్రైస్లోకి మాత్రం మన మెత్తటి సాల్ట్ యూస్ చేస్తానండి, ఇది పక్కన పెట్టుకుందాము చల్లారాలి కదా। ఈలోపు పిండి అనేది
కలుపుకుంటాను సాల్ట్ వేసి. నేను నైట్ నిన్న వ్లాగ్స్ చూస్తుంటే మీకు అర్థమవుతుంది, కొంచెం దోశల పిండి పట్టుకున్నాను. మనకు కావాల్సినంత బయట పెట్టుకొని మిగిలింది మొత్తం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాను అన్నమాట. ఈ పిండితోటి పిల్లలకి దోశ, చిన్న పునుగులు అని అలా చేస్తూ ఉంటాను. రెండు మూడు రకాలు చేసి పెట్టేస్తానండి. ఒక దోశనే కాదు, చిట్టి దోశ అన్నాను కదా ఇవే అన్నమాట. ఇది వచ్చేసి ఊతప్పంది ఇది ఊతప్పం కోసం తీసుకున్నానండి. కాకపోతే ఊతప్పం పిల్లలకి అంతగా నచ్చరన్నమాట, కొంచెం చబ్బి చబ్బి ఉంటుంది కదా, అందుకని చెప్పేసి ఇలా దోశలు వేసి ఇస్తున్నాను పిల్లల కోసం. ఇవైతే చాలా ఇష్టంగా తింటారండి, చిన్నగా ఉంటాయి కదా. దీనిలోకి పల్లి చట్నీ చేశాను. ఆయిల్ చాలా తక్కువగా యూజ్ చేస్తానండి మార్నింగ్ టిఫిన్స్లోకి. కనుక చాలా వరకు ఆయిల్ తక్కువగా తినడానికే ఇష్టపడతాను, కర్రీస్లో కంటే ఎలాగూ తప్పదు కదా. ఇక్కడ వచ్చేసి చట్నీ కోసం తాలింపు అనేది పెట్టుకుంటున్నాను. ఇంట్లో వెజిటేబుల్స్ ఏం లేవు అండి, నేను వీక్లీ వన్స్ తీసుకొస్తాను. నిన్నటితోటి కంప్లీట్గా అయిపోయాయన్నమాట. టమాటా పచ్చిమిర్చి తప్ప, అలాగే లెమన్స్ తప్ప ఇంట్లో వెజిటేబుల్స్ అసలు ఏమీ లేవు. ఏం చేయాలి అనేది ఒక టెన్షన్ అన్నమాట. అందుకని చెప్పేసి పిల్లలకి పులిహోర చేసి పంపించేస్తున్నాను. లెమన్స్ ఉన్నాయి కదా, ఇంట్లో ఫ్రెష్ లెమన్స్ ఉన్నాయండి. జ్యూస్ మాత్రం చాలా చక్కగా వస్తుంది. ఇక్కడ నిమ్మకాయ పులిహోర చేస్తున్నాను. నిమ్మకాయ పులిహోరలో ఆనియన్స్ వేసి చేయడం ఎంతమంది ఇష్టపడతారండి? నాకైతే చాలా ఇష్టము. ప్లెయిన్గా కూడా చేస్తాను, అప్పుడప్పుడు ఇలా కూడా ట్రై చేస్తాను పిల్లల లంచ్ బాక్స్లోకి. కాబట్టి ఇలా ఆనియన్ వేస్ట్ చేస్తున్నాను. ఆనియన్స్ పులిహోరలోకి ఆనియన్స్ వేసినప్పుడు అవి బాగా వేగాలండి. మనం బిర్యానీలోకి ఆనియన్స్ ఫ్రై చేసుకుంటాం కదా, అలా వేగాలన్నమాట, లేకపోతే అస్సలు బాగోదు, పచ్చి స్మెల్ వస్తుంది. ఇక్కడ మరికొన్ని దోశలు చేస్తున్నాను. మా పెద్దబాబు అన్నాడు, మమ్మీ నాకు స్నాక్గా కూడా దోశ పెట్టవా, అంటే చల్లారిపోతాయి నాన్న బాబు అంటే, ఏం కాదు నాకు పెట్టు మమ్మీ అన్నాడు. ఓకే నీ ఇష్టం అని చెప్పేసి ఇవి పెట్టాను. వీటికి ఆల్టర్నేట్గా బిస్కెట్స్ కూడా ఇచ్చాను. ఒకవేళ ఇవి చల్లగైనా తినకపోతే మళ్ళీ వాళ్ళకి స్నాక్స్ టైంకి ఏమి ఉండవు కదా అండి, అందుకని చెప్పేసి బిస్కెట్స్ పెట్టాను. అట్ ద సేమ్ టైం ఇవి కూడా పెట్టాను. ఇలా రెండు రకాలు పెట్టామనుకోని ఫ్రెండ్స్తో కూడా హ్యాపీగా షేర్ చేసుకుంటాడు కదా. ఇక్కడ చూసారా మా చిన్నబాబుకు నేను తినిపిస్తున్నాను. ఒక పక్క వాళ్ళకి స్నాక్స్ పెడుతూ, ఒక పక్క వాటర్ బాటిల్స్ నింపుతూ హడావుడి హడావుడిగా తను తినేలోపు ఒక పని చేస్తున్నాను. ఇలా వచ్చేసి స్నాక్స్ బాక్స్లు అండి. బిస్కెట్స్ పెట్టమని చెప్పాను తనకి, చూడండి ఏం చేస్తాడు. తనకి ప్యాకెట్ చింపడం రావట్లే అండి, నాకు ఇంకా చెయ్యి ఖాళీగా లేదు కాబట్టి నేనే అట్లా నోటితో చింపిస్తున్నాను. తనకు తినిపించానండి, మా పెద్దబాబుకి కూడా నేనే తినిపిస్తున్నాను. తను కొద్దిసేపు తిన్నాడు, తర్వాత ఇంకా నిదానంగా తింటున్నాడు అని చెప్పేసి నేను ప్లేట్ తీసుకొని నేను తినిపించేశాను. ఈరోజు పాలేం తాగలే అండి పిల్లలు, దోశనే హెవీ అయిపోయింది. నేను పిల్లల్ని స్కూల్ దగ్గరికి తీసుకెళ్తున్నాను అన్నమాట బస్సు ఎక్కించడానికి. మా బాబు చూసాడా ఎలా చేస్తున్నాడో, పిల్లల్ని స్కూల్ బస్సు ఎక్కించానండి, ఇంటికి వచ్చేసాను. చూసారు కదా ఎంత ప్రశాంతంగా కూర్చొని టీ తాగుతున్నాను. నాకు టీ ఆర్ కాఫీ ఏదైనా సరే హడావుడిగా తాగడం అసలు ఇష్టం ఉండదండి. ఇది వచ్చేసి మొన్న మా పిల్లలు మా పెద్దబాబు వాళ్ళకి ట్రిప్పుకు తీసుకెళ్లారండి, ఫిలిం సిటీకి తీసుకెళ్లారు. ఇవి వచ్చేసి మా బాబు నా కోసం తీసుకొచ్చాడు అనమాట. నాకు క్యాండీస్ అంటే చాలా ఇష్టము, అందుకని చెప్పేసి అక్కడ కొనుక్కొచ్చాడు. ఇంత చిన్న వయసులో ఎంత మెచ్యూర్గా ఆలోచిస్తున్నారండి పిల్లలు. ఇవి వచ్చేసి నేను ఈరోజు ఆఫ్టర్నూన్ బయటికి వెళ్ళానండి, ఇంట్లో వర్క్స్ అన్నీ అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళి కొన్ని అవసరం అనిపించింది తీసుకొచ్చాను. హెల్దీ వేలో తీసుకొచ్చాను అనమాట. ఫస్ట్ చూపించింది వచ్చేసి మన డ్రైడ్ నిమ్మకాయ తొనలు ఉంటాయి కదా అవి. ఇది వచ్చేసి మొక్కజొన్న రవ్వ, ఉప్మా చేసుకోవడానికి బాగుంటుంది. ఇవి వచ్చేసి పుచ్చ గింజలు, ఇవి తీసుకొచ్చానండి. పంకిన్ సీడ్స్ అని, వాటర్ మిలాన్ సీడ్స్ ఇలా అంటాం కదా అవి. ఇది వచ్చేసి పట్టిక,
పసుపు ప్యాకెట్, ఇలా ఇవి వచ్చేసి మీ అందరికీ తెలిసిందే కదా అంజీర్ అంటాము. అవి చాలా హెల్దీ అండి. ఇది వచ్చేసి గంధం డబ్బా తీసుకొచ్చాను. నాకు గంధం పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం అన్నమాట. ఇవి వచ్చేసి మనము ఉసిరికాయ ఉంటుంది కదండి, అవన్నమాట డ్రైవి చిన్న చిన్న పీసెస్ ఉంటాయి. కొంచెం తినడం కష్టంగానే ఉంటుంది, తినే కొద్దీ అలవాటు అవుతుంది అన్నమాట. కానీ హెల్త్కి చాలా మంచిది కదా. ఇది వచ్చేసి మన సాఫ్రాన్ అండి. మనము బగారా రైస్లో ఇట్లా చేసుకున్నప్పుడు నేను ఫుడ్ కలర్ అనేది యూజ్ చేయను, నాకు ఇష్టం ఉండదు అన్నమాట, అందుకని చెప్పేసి అదొకటి తీసుకొచ్చాను. ఇది వచ్చేసి మా చిన్నబాబు ఒక పన్ను నొప్పి లేస్తుంది అన్నాడు, దవడ పన్ను వస్తుందండి అందుకని చెప్పేసి అది వచ్చేసి లవంగం ఆయిల్ అన్నమాట. అది ఇట్లా కొంచెం అద్దుతే నొప్పి అనేది తెలియదండి, చిగురికి చాలా బాగా వర్క్ అవుతుంది. ఇవి వచ్చేసి మా మమ్మీ వాళ్ళు పిల్లలకి వాచెస్ తీసుకున్నారండి, ఆన్లైన్లో ఆర్డర్ పెట్టారనమాట. పిల్లలు స్కూల్ నుంచి వచ్చారు, ఈరోజు ట్యూషన్ కి వెళ్ళలేదు, ఓకేలే అని చెప్పేసి నేను కూడా ఉంచాను. ఇక్కడ రైస్ కుక్ చేస్తున్నానండి. ఇప్పుడు వచ్చేసి టైం 7:30 అలా అవుతుంది. పిల్లలకి 7:30-8 మధ్యలో అన్నం పెడతాను. ఇంట్లో వెజిటబుల్స్ ఏం లేవని చెప్పాను కదా అండి, అందుకని చెప్పేసి ఇక్కడ సింపుల్గా ఎగ్స్ అనేటివి బయట నుంచి నేను ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తెప్పించుకుంటాను. 3-4 డేస్కి సరిపడా తెచ్చుకుంటామన్నమాట. మా ఇంట్లో ఎగ్స్ బాగా తింటారండి, డైలీ తింటారు. ఇక్కడ ఎగ్స్ బాయిల్ చేసుకుంటున్నాను, అవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను కర్రీ కోసము. ఇందులో వచ్చేసి పచ్చికారం అంటాం కదా అది వేస్తానండి, అల్లం వెల్లిపాయ అండ్ పచ్చిమిర్చి మిక్సీ పట్టి వేస్తాను అన్నమాట కర్రీలోకి. ఇక్కడ వచ్చేసి నేను ఈ షీట్ వేసుకున్నాను కదా గ్యాస్ కింద, ఇది ఎందుకు వేసుకున్నాను అనేది మీకు ఎవరికైనా అర్థమైందా అండి? అది ఏదో పడుతుంది ఏదో మాస్తుంది అని కాదు, లుక్ కోసం వేసుకున్నాను. ఇలా వేసుకోవడం వల్ల గ్యాస్ కౌంటర్ చాలా అందంగా నీట్గా ఆర్గనైజ్డ్గా కనిపిస్తుందండి. ఇక్కడ ఒక ట్రే పెట్టుకొని దీంట్లో ఇదొకటి రాగిది మగ్ పెట్టుకున్నాను, అలాగే స్టీల్ మగ్ కూడా పెట్టుకున్నాను. ఇది వచ్చేసి కర్రీస్లోకి వాటర్ కోసం అండి. ఇది వచ్చేసి నేను తాగుతాను వాటర్, నేను వాటర్ ఎక్కువగా తీసుకుంటాను. ఓకే, మనం అస్తమానం ఫిల్టర్ దగ్గరికి వెళ్ళడము, దాన్ని ఇలా ఇలా అనడము, అది డ్యామేజ్ అవుతుందేమో అన్న భయం అండి. ఇది వచ్చేసి కప్పు పెట్టుకున్నాను, దాంట్లోనే సెంటెడ్ క్యాండిల్ది అదొకటి పెట్టుకున్నానండి. ఇలాంటివి మనకు హ్యాండీగా పెట్టుకున్నామనుకోండి చూడటానికి అందంగా ఉంటుంది. అలాగే మనం అవి క్యాండిల్స్ పెట్టుకున్నా లేదంటే ఇంకేమన్నా పెట్టుకోవడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది అన్నమాట. ఆల్రెడీ ఇక్కడ ఒక స్టిక్ ఒకటి వెలిగించి పెట్టుకున్నాను చూసారు కదా, ఆ వైట్ చిన్నది కనిపిస్తుందా అండి, ఇది వెలిగించి దాంట్లో పెడితే అలాగ స్టిక్ అయిపోయి ఉంటుంది, చాలా బాగుంటుంది అండి. నాకు ఇలా వెలిగించుకోవడం అంటే చాలా ఇష్టం. ఒకటి ఎక్స్ట్రా ఎందుకు పెట్టుకున్నాను అంటే అక్కడ నేను నైట్ పనులన్నీ అయిపోయాక అది వెలిగించి పెట్టుకొని నేను హ్యాపీగా వెళ్ళి పడుకుంటాను. ఇక్కడ పిల్లలు చూసారు కదా టీవీ చూస్తున్నారండి. వీళ్ళు టీవీ చూసి లోపు నేను కర్రీ అనేది చేస్తాను. మరీ చదవండి చదవండి రాయండి అని రిస్క్ పెట్టనండి పిల్లలకి. కొద్దిసేపు టైం ఇస్తాను, 1/2 అవర్ 1 అవర్ అలా టీవీకి వదిలేస్తాను అన్నమాట. ఫోన్లు మాత్రం అసలు టచ్ చేయనియనండి మ్యాక్సిమం. ఇక్కడ డిష్ వాషర్ చూసారు కదా, అందులో కొన్ని గిన్నెలు వేసుకున్నాను. అగో చూసారా మా బాబు చూపిస్తున్నాడు పన్ను నొప్పి లేస్తుంది అని చెప్పేసి. ఇక్కడ మిక్సీ పట్టుకున్నాను, కర్రీ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేశానండి. చాలా బేసిక్ కర్రీ అండి, సింపుల్గా ఉంటుంది, టేస్ట్ మాత్రం అదిరిపోతుంది అన్నమాట. పచ్చికారంతో ఏ కర్రీ చేసినా చాలా బాగుంటుంది అండి. ఎస్పెషల్లీ మనం చిక్కుడుగాయ ఉంటుంది కదా, నాటు చిక్కుడుగాయ, అది సొరకాయ ఇలా టమాటా బాయిల్డ్ ఎగ్ కానివ్వండి, ఒకవేళ టమాటా ఎగ్ కర్రీ కానివ్వండి, ఏదైనా సరే చాలా బాగుంటుందండి పచ్చికారంతో. నాకు ఈ కర్రీస్ అయితే ఈ మూడు కర్రీస్ అయితే పచ్చికారంతో చేయాలి అంటే చాలా ఇష్టం అన్నమాట. మిగతా అంత నచ్చవండి, ఈ కర్రీస్ అయితే చాలా బాగా ఇష్టపడతాను. ఇక్కడ వచ్చేసి నేను కడాయి పెట్టుకొని తాళింపు పెట్టుకున్నాను, కొంచెం ఆయిల్ ఎక్కువగా నేను యూస్ చేస్తానండి. నేను అలా అని ఇలా కారిపోదు పర్లేదు, అసలు లేదు అనకుండా కొంచెం ఉండి ఉన్నట్టుగా ఉంటుంది. నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయా అండి? ఏమన్నా
ఉంటే చెప్పండి అండి, నాతో షేర్ చేసుకోండి, నాకు మెసేజ్ పెట్టండి. సృజన, ఏమన్నా నాలో ఏమైనా లోపాలు కనిపిస్తే మీరు నాకు చెప్పండి అండి, నేను మార్చుకుంటాను. వీడియోస్లలో ఏమన్నా మిస్టేక్స్ ఉంటాయి కదా, ఇలా కాదు ఇలా, ఇలా కాదు ఇలా అని ఏమన్నా ఉంటే నాతో చెప్పండి అండి, నేను ఖచ్చితంగా మార్చుకుంటాను, నేను ట్రై చేస్తాను కూడా. అందరికీ అన్నీ తెలియాలని లేదు కదా అండి, నాకు కొన్ని తెలిస్తే మీకు కొన్ని తెలుస్తాయి. అలా ఈ గ్యాప్లోనే కర్రీ కుక్ అయ్యే గ్యాప్లో నేను బట్టలు కూడా మడత పెట్టుకున్నాను, అవి నేను మీతో చూపించాను కదా. అవి ఇక్కడ కర్రీ కొంచెం దగ్గర పడిందండి, టమాటా ఉడకడం కొంచెం కష్టం. ఎందుకు అంటే అవి ఫ్రిడ్జ్లో నుంచి తీసాం కాబట్టి కొంచెం కూలింగ్ మీద గట్టిగా ఉంటాయి, అందుకని చెప్పేసి ఇలా నేను గంటతోటే మెదుపుకుంటూ కలుపుతున్నాను. ఇలా చేయడం వల్ల తొందరగా కుక్ అవుతాయండి. దీన్ని ఒక 2-3 మినిట్స్ మగ్గనిచ్చిన తర్వాత దీంట్లో మసాలా ఇలా కొంచెమే అండి, కొంచెం మసాలా వేసుకుందాము. ఒక 1/2 గ్లాస్ అన్ని వాటర్ పోసుకుందాం అన్నమాట. వాటర్ పోసుకుంటే చాలా బాగుంటుంది కర్రీ. ఓకే, వాటర్ పోయకుండా కూడా బాగుంటుంది, కాకపోతే ఈ కర్రీ ఇలా కొంచెం వాటరిష్గా ఉంటేనే బాగుంటుంది అన్నమాట. కొంచెం మసాలా వేసుకుందామండి, 1/2 స్పూన్ మసాలా వేసుకుందాము. నేను వీక్లీకి సరిపడా మసాలా, అల్లం, ధనియాల పౌడర్, గరం మసాలా, జీలకర్ర పౌడర్, ఇలా అన్ని రకాల పౌడర్స్ వీక్లీ ప్లాన్ చేసుకుంటానండి. అలా చేసి పెట్టుకోవడం వల్ల మనకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది, కుకింగ్ చాలా ఈజీ అవుతుందండి. నిజంగా ఒకసారి ట్రై చేయండి మీరు. ఇక్కడ పిల్లలకు అన్నం పెట్టేశాను, మా పెద్ద బాబు తింటున్నాడండి, మా చిన్న బాబుకి వచ్చేసి నేను తినిపిస్తున్నాను, తినడు అండి. నైట్ టైం చిన్నపిల్లలకి ఫుడ్ చాలా కేరింగ్ తీసుకోవాలి, నేనైతే అలాగే తీసుకుంటానండి. ఒక 5-10 మినిట్స్ అండి వాళ్ళ కోసం టైం స్పెండ్ చేసామనుకోండి, వాళ్ళు తినేసి చక్కగా పడుకున్నారు, చూసారు కదా పిల్లలు నిద్రపోతున్నారు. ఇందాక నేను డిష్ వాషర్లో వేసిన గిన్నెలన్నీ తీసి నేను ఎక్కడెక్కడ పెట్టుకున్నాను, ఇవి వచ్చేసి వెజిటేబుల్స్ అయిపోయాయి అని చెప్పాను కదా, ఆ బాక్స్ కూడా క్లీన్ చేశాను. ఇది వచ్చేసి వాటర్ బాటిల్ పాలదండి, అది కూడా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇవి వచ్చేసి మన కిచెన్ టవల్స్ కొత్తవి తీసుకున్నాను, కొత్త అంటే ఉతికినాయి అన్నమాట, గ్యాస్ కూడా క్లీన్ చేశాను. ఇక్కడ వచ్చేసి నైట్ నా రొటీన్ ఏంటి అంటే ఇలా వాటర్ నింపి పెట్టుకొని పిల్లలకి మార్నింగ్ తాపిస్తాను, అట్ ద సేమ్ టైం మేము కూడా తాగుతాము, అలాగే బాదం పప్పు కూడా. ఇలా రాగి చెంబులో వాటర్ తాగడం మంచిది అంటారు కదా అండి. ఈ మధ్య నేను కొంచెం హెల్త్ మీద చాలా కేర్ తీసుకుంటున్నాను, అలా ఒక బాటిల్లో పెట్టుకున్నాను, అట్ ద సేమ్ టైం బాదం పప్పు నానబెట్టుకొని పెట్టుకున్నానండి. ఇవి వచ్చేసి గిన్నెలు నైట్ పిల్లలకు తినిపించినాయండి, అవి కూడా తోమి పక్కన పెట్టుకున్నాను. ఈ బకెట్ వచ్చేసి ఫుడ్కి వచ్చిందండి, ఏదో ఫుడ్కి వచ్చింది ఐడియా లేదు, మా కజిన్ వాళ్ళు తీసుకొచ్చారనమాట. ఆ బకెట్ పడేయడం ఎందుకు అని చెప్పేసి ఇలా నాప్కిన్స్ నానపెట్టుకోవడానికి, చిన్న చిన్న క్లాత్స్ ఉంటాయి కదా కిచెన్ టవల్స్ ఇలాంటివి ఉతుక్కోవడానికి, ఇందులో నానపెట్టి పెట్టుకోవడానికి బాగుంటుంది కదా అని చెప్పేసి అది అలా యూజ్ చేస్తున్నాను. ఓకే అండి, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, కొత్తగా ఉన్న మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి. నాలో ఏమన్నా మిస్టేక్స్, వీడియోలో ఏమన్నా మిస్టేక్స్ ఉన్నా ఇలా కాదు సృజన ఇలా అని చెప్పండి, ఓకేనా? నేను మార్చుకోవడానికి ట్రై చేస్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.